ఒంగోలులోని దామచల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కళ్యాణి కోరారు. ఈ విద్యా సంస్థ నుండి ఎంఎస్సీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులకు కాలేజీ ఆవరణలో ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వర్తిస్తుందన్నారు. విద్యార్థినులు తమ సర్టిఫికెట్లతో నేరుగా రావాలని ప్రిన్సిపల్ కళ్యాణి కోరారు. కళాశాలలో 2022-23 సంవత్సరానికి గాను మేము ఎంఎస్సీ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను చదవాలనుకునే లేడీ స్టూడెంట్స్ అందరికీ అందరి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. అందరికీ తెలుసు, యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు కడప వాళ్ళు కండక్ట్ చేసిన పీజీ సెట్లో ఆ రిజల్ట్ రావడం జరిగింది. ర్యాంక్ కార్డ్స్ కూడా స్టూడెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్వాలిఫై అయిన విద్యార్థినులు ఈ కోర్సును చదవాలనుకునే వాళ్ళు మా కళాశాలకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వడం ద్వారా, ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అవ్వడం ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది. ఇది మొదటి ఫెసిలిటీ దట్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్. అండ్ ఈ కళాశాలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ అండ్ అధునాతనమైన ల్యాబ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాకు ఫండ్స్ ఇచ్చి దాని నుండి మేము అధునాకరించబడిన కంప్యూటర్ ల్యాబొరేటరీస్ మాకున్నాయి. డే స్కాలర్స్ కొరకు బస్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఈ కళాశాలలోనే, మా కళాశాల ప్రిమిసిస్లోనే ఉంటుంది. బీసీ స్టూడెంట్స్కి కూడా హాస్టల్ నియర్ బై ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాలని గమనించుకుని ప్రభుత్వం ఇచ్చే సహకారం ద్వారా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పొందుకుని ఈ కళాశాలలో చేరే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ ప్లీజ్ కాంటాక్ట్ 08592235. ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కళ్యాణి కోరారు. ఈ విద్యా సంస్థ నుండి ఎంఎస్సీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులకు కాలేజీ ఆవరణలో ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వర్తిస్తుందన్నారు. విద్యార్థినులు తమ సర్టిఫికేట్లతో నేరుగా రావాలని ప్రిన్సిపల్ కళ్యాణి కోరారు. కళాశాలలో 2022-23 సంవత్సరానికి గాను మేము ఎంఎస్సీ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను చదవాలనుకునే లేడీ స్టూడెంట్స్ అందరి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. అందరికీ తెలుసు, యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు కడప వాళ్ళు కండక్ట్ చేసిన పీజీ సెట్లో ఆ రిజల్ట్ రావడం జరిగింది. ర్యాంక్ కార్డ్స్ కూడా స్టూడెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్వాలిఫై అయిన విద్యార్థినులు ఈ కోర్సును చదవాలనుకునే వాళ్ళు మా కళాశాలకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వడం ద్వారా, ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అవ్వడం ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది. ఇది మొదటి ఫెసిలిటీ దట్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్. అండ్ ఈ కళాశాలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ అండ్ అధునాతనమైన ల్యాబ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాకు ఫండ్స్ ఇచ్చి దాని నుండి మేము అధునాకరించబడిన కంప్యూటర్ ల్యాబొరేటరీస్ మాకున్నాయి. డే స్కాలర్స్ కొరకు బస్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఈ కళాశాలలోనే, మా కళాశాల ప్రిమిసిస్లోనే ఉంటుంది. బీసీ స్టూడెంట్స్కి కూడా హాస్టల్ నియర్ బై ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాలని గమనించుకుని ప్రభుత్వం ఇచ్చే సహకారం ద్వారా ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా పొందుకుని ఈ కళాశాలలో చేరే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలులోని దామచల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రిన్సిపల్ కళ్యాణి. ఈ విద్యా సంస్థ నుండి ఎంఎస్సీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడి. ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.